ఇంత స్మైల్ దేనికంటారా? ఇది చూసారా, మా గార్డెన్లో చిలకడ దుంప తీగ ఎంత బాగా పాకిందో. ఎప్పుడైతే ఇట్లాగా ఆకులు పండుతాయో, పండినట్టు వస్తాయో, ఈ కలర్ వస్తాయో, అప్పుడు గడ్డలు పెద్దగా అని మనం తెంపుకోవచ్చు అని అర్థము. ఇది ఇది వెనుక వేసింది ఏంటంటే ట్రీ గార్డ్ మెష్ అనమాట. మేము పందిరి వేయటానికి అవకాశం లేక ఇట్లా గోడకి ట్రీ గార్డ్ మెష్ పెట్టేశాను. సో దట్ ఇదిగో ఇది చూసారా బచ్చల కూర, ఈ బచ్చల కూర పాకుతుంది ఇక్కడ. అండ్ ఇదేమో చిలకడ దుంప, మోరంగడ్డ అంటారు. ఇంత చిన్న మొక్క, జస్ట్ ఒక చిన్న తీగ, మా పద్మక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. అది పెడితే 3 మంత్స్లో ఇంత అయిపోయింది. అండ్ ఇక్కడ ఇంత ఇంత లావు గడ్డలు ఉన్నాయి. ఇప్పుడు నేను తవ్వటానికి రెడీగా ఉన్నాను. తవ్వే పని కూడా లేదు నిజానికి, బికాస్ అవి ఆల్మోస్ట్ బయటకు వచ్చేస్తూ ఉన్నాయి. నేను లేపుతున్నా. ఇది చాలా లోపలికి ఉంది, అసలు పై పైన వచ్చింది. ఎంత పెద్దదో, ఓ మై గాడ్. ఆల్మోస్ట్ పైకి వచ్చేసినాయి అన్నీ, కానీ చాలా ఉన్నాయి గడ్డల లోపల. ఇదిగోండి, ఈ సైజ్ గడ్డ అయితే కనుక చాలా టేస్ట్ ఉంటాయి. నో డౌట్ ఇవి మన ఇంట్లో పండినాయి కాబట్టి ఇవి కూడా చాలా బాగుంటాయి. కానీ అసలు సో ఇవాళకి ఇవి చాలు నాకు, ఇవి ఉడకబెట్టి ఇది ఎవరికైనా ఇస్తాను మా పక్కింటి వాళ్ళకి. అండ్ ఇది కూడా, ఇవి అసలు టేస్టీగా ఎట్లా ఉడకబెట్టాలి, అసలు అది తింటే ఇట్లా నోట్లో కరిగిపోతుంది. అండ్ ఆ స్వీట్ ఏంటంటే మనం బయట కొనుక్కొచ్చిన ఏ స్వీట్ పనికిరాదు, అంత టేస్టీగా ఉంటాయి. ఈ తీగ మొత్తం మాకు ప్లేస్ లేక ఇట్లా పక్కకు పాకిచ్చాం కదా, ఇది ఇట్లా నేల మీద ఉంటే అసలు మొత్తం వేర్లన్నీ గడ్డలు అయిపోతాయి. ఇవి కనీసం ఒక 1 అవర్ అన్నా సరే నీళ్ళను ఫుల్ నానబెట్టి దానికి ఉన్న మట్టి బ్రష్తోని మంచిగా క్లీన్ చేసి ఆ తర్వాత ఎలా ఉడకబెట్టాలో చూసేద్దాం, రండి. సో మనం అక్కడ మంచిగా పికప్ చేసుకున్నాము, ఇక్కడికి వచ్చేసాము. ఒక 1/2 అవర్ నీళ్ళలో నానబెట్టాను. నానబెట్టి క్లీన్ చేస్తే ఇదిగో మనకి ఈ షేప్కి వచ్చి ఈ కలర్. జస్ట్ నాకు ఇంట్లోకి ఎన్ని అవసరమో అవి తీసుకున్నాను, ఇవి మాత్రం ఎవరికన్నా ఇచ్చేద్దాం. సో దీన్ని హ్యాపీగా చిన్న చిన్న ముక్కలు కొద్దాం. ఏ సైజులో అయితే ఉడుకుతుందో మంచిగా ఒక 25 నిమిషాల్లో అలా కొద్దాం. చాలామంది నన్ను అడుగుతున్నారు, మాకు ఇన్స్టంట్ స్నాక్ చెప్పరా, ఏదన్నా పిల్లలకి పెట్టే ఫుడ్ చెప్పరా అని అడుగుతున్నారు. దిస్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్ ఐ కెన్ ఎవర్ సజెస్ట్. స్వీట్ పొటాటోలో చిలకడ దుంప, మోరంగడ్డ, వీటిల్లో గన్స్గడ్డ అని కూడా అంటారు కదా రాయలసీమ సైడ్, దీంట్లో ఉండే న్యూట్రిషన్స్, పోషక విలువలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. నేను అన్ని ఈక్వల్ సైజెస్ కట్ చేస్తున్నాను, చూడండి మీరు ఇట్లాగా. దీనికి కొంచెం కూడా మట్టి లేదు. సో స్టవ్ ఆన్ చేస్తున్నా. వెరీ 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 లిటిల్ ఇంగ్రీడియంట్స్, మీరు నమ్మరు అన్నమాట. మీరు అనుకుంటారు ఉడకబెట్టిన చిలకడ దుంప అంటే మంచిగా నిండుగా నీళ్ళు వస్తుంది, అందులో ఉప్పు వేస్తుంది, వారుస్తుంది. నో, దిస్ ఇస్ సైలాస్ కిచెన్. జస్ట్ ఒక 1 టీ స్పూన్ నెయ్యి మాత్రమే వేస్తున్నాను. ఊరికే ఆల్ ఓవర్ అప్లై అయ్యేటట్టు చేస్తున్నా, లాస్ట్కి వచ్చేటప్పటికి అదే కరిగిపోతుంది, కలిసిపోతుంది. జస్ట్ ఇక్కడ వేడెక్కేదాకా ఇలా ఉంచి సిమ్ చేసి మూత పెట్టేద్దాం. ఇంత లావు గడ్డలు కూడా ఎంత బాగా ఉడికిపోతాయో నేను మీకు ఇప్పుడు చూపిస్తా. జస్ట్ 5 మినిట్స్ అయిందంతే, 5-6 మినిట్స్. నేను జస్ట్ ఎలా ఉంది చూడటానికి వచ్చాను, మీకు చూపించడానికి వచ్చాను. నైస్ నో, సిమ్లో పెట్టాను. ఇది దాకా చాలా మందంది తీసుకోండి. ఇది కాకపోతే మన ఇంట్లో ఏది ఉన్నా కానీ నాన్ స్టిక్ అవ్వాలని రూల్ ఏం లేదు, అస్సలు మారట్లేదు. చక్కగా స్లోగా బాయిల్ అవుతుంది. మనం చేసేది ఏముందండి, ఇది పెట్టేసి మనం వేరే పని చూసుకున్నామంటే హ్యాపీగా అయిపోతుంది. మీరు మీ ఫ్యామిలీకి ఇవ్వగలిగిన బెస్ట్ ఫుడ్ ఇది. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా, అసలు ఐ సర్ప్రైజ్ అనమాట ఆల్వేస్. అసలు నాకు బయట మోరంగడ్డలు కనిపించడం ఆలస్యం కొనుక్కొస్తూనే ఉంటాను. అది తెచ్చానంటే 2-3 టైమ్స్ అయినా చేస్తాను వెంట వెంటనే. మా పిల్లలకి ఇష్టము, మా హస్బెండ్కి ఇష్టము, అండ్ మా ఇంట్లో ఇంతకుముందు తినని వాళ్ళు కూడా, నా ఫ్రెండ్స్ వాళ్ళు వస్తారు కదా, మోరంగడ్డ తింటావంటే మోరంగడ్డనా అంటే ఏ కాదు, మోరంగడ్డ స్వీట్లా ఉంటుంది, ఒక్కసారి తిని చూడు అని చెప్తే శైలు ఇంకా ఉందా ఇంకా ఉందా అని అడిగి తిన్నారు. ఇంటికి వెళ్ళాక ఎలా చేసావు, ఇదేంటి పద్ధతి అని అడిగి చేయించుకొని అడిగి చెప్పించుకొని తిన్నారు. దీని హెల్త్ బెనిఫిట్స్ గురించి చెప్పాలంటే ముఖ్యంగా ఇప్పుడు మన కరోనా టైంలో మన ఇమ్యూన్ సిస్టమ్ని సక్రమంగా పనిచేయటంలో ఇది బెస్ట్. అండ్ హెల్దీ విజన్కి కూడా,
అండ్ మన గట్ ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ ఫ్రీ కాన్స్టిబేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. నిజానికి వి డిపెండ్ ఆన్ మెడిసిన్స్ కదా, నో వి మస్ట్ డిపెండ్ ఆన్ అవర్ కిచెన్. అందుకనే ప్రపంచ దేశాల్లో ఒక నమ్మకం ఉంది, ఇండియన్ కిచెన్ కెన్ క్రియేట్ వండర్స్. అందరు మన రూట్కి వస్తున్నారు, మనమేమో పిజ్జాలు బర్గర్కి రూట్ పోతున్నాము. వాటికన్నా ఇది బెస్ట్, వాటికన్నా ఇది టేస్టియెస్ట్. ఒకవేళ మన పిల్లల్ని దీన్ని నాకు ఎప్పుడు అది ఉంటుందన్నమాట, వాళ్ళ ఇష్టాలని కాదనకూడదు, ఎవరి ఇష్టాలని కూడా కాదనకూడదు, అట్ ద సేమ్ టైం మంచిలో ప్రయాణించాలని చెప్పి వాళ్ళ ఇష్టాలని కొంచెం ఇందులో యాడ్ చేసి ఇట్లా ఇట్లా తీసుకెళ్ళాలి. ఏముంది దీనిలో కొంచెం మ్యాష్డ్ చికెన్ చేసేసి మనం చపాతీస్లో పుల్కాల్లో రోల్ చేసి ఇచ్చినాం అనుకోండి, ఏదైనా చేయొచ్చు. వి షుడ్ థింక్ అంతే. అందుకే నాకు మోరంగడ్డ మొక్క దొరకగానే ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు. అది అసలు ఇప్పుడు చూడండి ఎన్ని మోరంగడ్డలో, ఇప్పుడు ఇవే ఒక 5 kgs ఉంటుంది. ఇది ఇట్స్ ఇది ఒక్కటే 1 kg ఉంది, కానీ మళ్ళీ మన ఇంట్లో పండింది కాబట్టి ఎప్పటికప్పుడు హెల్దీగా. నేను ఇవి ఉంటే చూసారా, బియ్యం కడిగిన నీళ్ళు, పప్పులు కడిగిన నీళ్ళు, మంచి కడిగిన నీళ్ళు అనే మొక్కలు పోసేస్తాను, చాలా మంచిది వాటికి. అట్లానే మన దగ్గర కోడిగుడ్డు డొల్లలు మిగిలిపోయి ఉంటాయి, అరటిపండు వదిలేస్తే తొక్కలు, ఆ తొక్కల్ని మనం జస్ట్ మిక్సీలో ఒక్కసారి వాటర్ వేసి గ్రైండ్ చేసి ఆ మొక్కలకి పోసేసినామంటే మనం మన బాడీకి ఎంత హెల్దీ ఫుడ్ ఇస్తున్నామో మొక్కలకి అంత హెల్దీ ఫుడ్ ఇస్తున్నట్టు. మనం చేసే చిన్న చిన్న పనుల తాలూకా ఫలితము చాలా పెద్ద పెద్దగా ఉంటుంది ఒక్కొక్కసారి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం చేసే పనిని బట్టి ఉంటుంది. నేను హ్యాపీగా ఒక 10 minutes ఇట్లా వదిలేస్తాను, తర్వాత ఏం చేయాలో చెప్తాను మీకు. అండ్ మూకుడు మందం లేకపోతే ఏం చేయాలో కూడా చేసి చూపిస్తాను. వెన్ సైలాస్ కిచెన్ ఈజ్ హియర్, ఇట్లాంటి వాటి గురించి మీరు ఏం ఆలోచించక్కర్లేదు, నేను అన్ని టిప్స్తో సహా మంచిగా చెప్తాను. మీరు జస్ట్ చూడండి, యాజ్ ఇట్ ఈస్గా చేయండి, యూ విల్ గెట్ ద బెస్ట్ రిజల్ట్, ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్. అప్పుడు చేసిన ప్రయత్నం, చిన్న ప్రయత్నం ఆ మొక్క తీసుకొచ్చి పెట్టడంలా దాని తాలూకా ఫలితం ఇది. ఇది ఎయిర్ టైట్ మూత, అసలు నాకు చప్పుడు కూడా బయటకు రానంత టైట్ ఉంది. మంచి వెజల్స్ ఉంచుకోవాలి, అందుకే దీన్ని తీసినప్పుడల్లా వాటర్ వస్తుంది కదా, దాన్ని ఇందులోనే ఉండనియండి. ఏం కాదు, ఇట్లానే వేస్తున్నాం. మళ్ళీ మూత పెట్టేశాను. 12-15 minutes అవుతుంది, దానిలో ఇంకా వాటర్ మాడే పొజిషన్ అట్లేం లేదు, బికాజ్ దాంట్లో మంచిగా వాటర్ ఉంటుంది. మనం ఇంట్లో పెంచుకుంటే వచ్చే అడ్వాంటేజెస్ చూడండి, మనం ఎన్ని వాటర్ వేసి పెంచామో అన్ని వాటర్ ఊరుతూనే ఉంటుంది. అక్కడక్కడ కొంచెం ఇట్లా మంచిగా ఫైన్ లేయర్ వస్తుంది, వెరీ నైస్. నేను తిప్పుతున్నా ఊరికే, అటు ఇటు తిప్పి ఇప్పుడు ఏం చేస్తానంటే దానిలో ఉన్న వాటర్ని ఇంకా బయటకు తీసుకురావటానికి, దానంతటా అది ఉడకటానికి మంచిగా ఒక ఇక్కడ నీళ్లు పోసుకోవడానికి ప్లేస్ ఉన్న ఒక మూత పెడుతున్నాను, దానిలో వాటర్ పోస్తున్నాను. సో దట్ మోరంగాడుకి చెమట పడుతుంది, మంచిగా ఉడుకుతుంది. నీళ్ళు పోసేస్తున్నాం. మనం ఉసిరికాయ పచ్చడికి ఉడక పెడతాం చూసారా, అట్లా ఇందులో ఉప్పు వేయాలి, మర్చిపోయాను. ఇది నిజానికి మోరంగడ్డ స్వీట్ లాంటిది. 1/8 teaspoon జస్ట్ ఉందా లేదా అన్నట్టు ఉప్పు వేయాలి, ఎక్కువ వేయకూడదు. జాగ్రత్తగా ఇట్లా పెట్టేస్తున్నాం. ఇప్పటిదాకా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, 1 teaspoon నెయ్యి వేసినాం స్టార్టింగ్లో, అండ్ ఇప్పుడు కొద్దిగా గిత్తత ఉప్పు వేసినాం, అంతే. ఇలాగ ఒక 12-15 minutes ఉంచేస్తాను. నేను కిచెన్ టూర్లో నేను చెప్పాను కదా, మసిగుడ్డలు మంచిగా నీట్గా మన జస్ట్ చాలా వెరీ తక్కువ ఖర్చుతో మెయింటైన్ చేయొచ్చని. వావ్, నాకు ఇది చేసినప్పుడల్లా ఒక హెల్దీయెస్ట్ ఫుడ్ పిల్లలకి పెడుతున్నాను, ఇంట్లో వాళ్ళకి పెడుతున్నాను అనే సాటిస్ఫాక్షన్ అండి. మనకి ఇది ఉడికిందా లేదా తెలియాలంటే జస్ట్ ఒక స్పూన్తోని గుచ్చి చూస్తే తెలిసిపోతుంది, మంచిగా లోపలికి ఇట్లా దిగిపోతుంది. జస్ట్ మనం పెట్టి 20 minutes అయింది, ఒక్కొక్కటి ఎంతెంతలో గడ్డ ఉందో చూసారా, కొన్ని కొన్ని అయితే తింటున్నాయి. ఇది స్పెషల్లీ జస్ట్ ఒక 1 teaspoon షుగర్, జస్ట్ 1 teaspoon. పిల్లలకి నచ్చాలి కదా, మన స్వీట్ అంటే ఎంత షుగర్ వేస్తాం చెప్పండి. ఏమన్నా నాకు ఈ నూనె స్వీట్ ఇట్లాంటివి వేయాలంటే నాకు భయం వేస్తుంది మీ దగ్గర క్యాలరీస్ క్యాలరీస్ అంటున్నారని, కానీ ఈ మాత్రం క్యాలరీస్ పడాలండి, బాడీకి అవసరం. మన అమ్మమ్మ వాళ్ళందరూ ఏం క్యాలరీస్ గురించి కౌంట్ చేశారని అంత హెల్దీగా ఉన్నారు, వాళ్ళు బాగా తినేవాళ్ళు, బాగా పనిచేసేవాళ్ళు. మనకి బద్ధకమైన లైఫ్ స్టైల్ అలవాటు అయిపోయింది. ఎంత యాక్టివ్గా ఉంటే మెటబాలిజం అంత మంచిగా హై లెవెల్లో పనిచేస్తుంది, మనం హెల్దీగా ఉంటాము. చూసారా, జస్ట్ షుగర్ కోటింగ్ లాగా వస్తుంది అన్నిటికీ. ఇంకా మంచిగా ఉడకాలనుకుంటున్నాను, నాకు పెద్ద ఉడికేది లేదు. ఇప్పుడు మీరు ఒకటి గమనించారా,
వాటర్ పైలో ఒక చుక్క కూడా, అయినా అది ఉడికిపోయింది. దట్ ఈస్ ద టిప్. అండ్ ఇది టేస్ట్ చూసారంటే మీరు అసలు వదలనే వదలరు. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ 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 హెల్దియెస్ట్ స్నాక్. ఈవినింగ్ తినండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినండి. అసలు లేడీస్ అయితే ప్లీజ్ రోజు తినరా. అయిపోయింది, డెఫినెట్గా నేను స్టవ్ బంద్ చేస్తున్నా. ఇలా వచ్చినాయి. తొక్కతో సహా తింటే మరింత మంచిది, మోర్ ఫైబర్ అండ్ ఆ తొక్కలో ఉండే ప్రాపర్టీస్ యు కాంట్ బిలీవ్ అంత బాగుంటుంది. సో దీనిలో ఇప్పుడు ఎలా ఉంది ఇది చూడటానికి? చాలా సింపుల్గా మొరంగడ్ ఏదో అటు ఇటు వేయించి పట్టుకొచ్చినట్టున్నారు అనుకుంటున్నారు కదా. నో, ఎ బిగ్ నో ఉంది, కాలుతుంది. బట్ ద స్మాలెస్ట్ తీసుకుంటున్నాను. దీనికి చుట్టూ లైట్గా లేయర్ లాగా, షైనింగ్ లేయర్ లాగా ఉంది నెయ్యి. మీరు కావాలంటే జస్ట్ 1 టీ స్పూన్ కూడా ఫుల్గా వేయలేదు, కావాలంటే లాస్ట్లో మళ్ళీ ఇంకొంచెం వేయండి. మా తోటలో, ఐ మీన్ నేను స్వయంగా చేతులతో పెంచుకొని ఇంత కొమ్మ తీసుకొచ్చి పెంచుకొని ఇక్కడ దాకా తెచ్చి తింటున్న ఫుడ్ సాటిస్ఫాక్షన్ ఒక రేంజ్లో ఉంది. బయట కొనుక్కొచ్చుకున్న ప్రాబ్లం ఏం లేదు. నేను ఫస్ట్ టైం మండిస్తున్నా, అంతకుముందు ఒక 1000 సార్లు వండి ఉంటాను. బయట కొనుక్కొచ్చినాయే, డోంట్ వరీ అబౌట్ ఇట్. చెక్క తీసుకురండి, చెయ్యండి, పెట్టండి, తినండి. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి సైలాస్ కిచెన్ మరిన్ని రెసిపీస్ కోసం. థ్యాంక్ యూ.